శ్రీ నారాయణ ఆస్ట్రో న్యూమరాలజీకి స్వాగతం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం నామ సంఖ్య యొక్క విశిష్టతను గురించి తెలుసుకుందాం. నామ సంఖ్య అనేది సాధారణంగా 1 నుంచి 108 వరకు ఉంటాయి. ఇంకా పెద్ద పెద్ద పేర్లు కూడా కొంతమంది వ్యక్తులు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. 5, 8, 8, 9 పేర్లు అట్లా పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అటువంటి పేర్లు కూడా మనం మొత్తం పూర్తిగా ఆ పేరుని క్యాల్కులేట్ చేసి చూసినట్లయితే 108 కన్నా ఎక్కువ వచ్చినటువంటి వ్యక్తులు కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే 1 నుంచి 108 వరకు ఎక్కువగా ఈ నామసంఖ్య కలిగినటువంటి వ్యక్తులు ఉంటారు అన్నమాట. ఈ సంఖ్యాబలం అనేటువంటిది మానవుని యొక్క జీవితంలో ఈ సంఖ్యలు ప్రతినిత్యం మనం వాటితో మమేకమై ఉంటాం. ఎందుకంటే మానవ జీవితం సంఖ్యలతో ముడిపడి ఉంటుంది. ఈ సంఖ్యలు మన మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. మన పుట్టినరోజని, పెళ్లి రోజని, ఉద్యోగం వచ్చిన రోజని, ఇట్లా వ్యాపారం బిగించేసినటువంటి స్టార్ట్ చేసిన అనేటువంటి రోజని, ఇలా అనేకంగా మనం ఈ సంఖ్యలతోటి మనం ప్రతినిత్యం ఫాలో అవుతూ ఉంటాం సంఖ్యల్ని. అలాగే ఈ సంఖ్యలు మన మీద, ఈ సంఖ్యలే కాకుండా మరో సంఖ్య కూడా మన మీద ప్రభావం చూపిస్తుంది. అదే నామ సంఖ్య. ఈ నామ సంఖ్య అనేటువంటిది మన పేరులో ఉన్నటువంటి అక్షరాలకు ఉండేటువంటి వాల్యూస్ని బట్టి మనం ఈ నామ సంఖ్య ఎంత అనేది తెలుసుకోగలుగుతాం. అంటే మన పేరుని ఆంగ్లంలో రాసుకున్నట్లయితే ఆంగ్ల అక్షరాలలో ప్రతి అక్షరానికి కూడా ఒక సంఖ్య ఉంటుంది. ఈ పేరు రాసిన తర్వాత ఆ మొత్తం ఆ అక్షరాల వాల్యూ అంతటిని మనం టోటల్ చేసి చూసినట్లయితే దాన్ని కాంపౌండ్ నెంబర్ అంటాం. నేమ్ కాంపౌండ్ నెంబర్. ఈ మొత్తం టోటల్ చేసినట్టుగా వచ్చిన వాల్యూని ఒక నామ సంఖ్యగా పరిగణిస్తాం అన్నమాట. ఈ సంఖ్యాబలం ఎట్లా ఉంది? ఈ సంఖ్య పాజిటివ్గా, కొన్ని సంఖ్యలు పాజిటివ్గా ఉంటాయి, కొన్ని సంఖ్యలు నెగిటివ్గా ఉంటాయి. ఏది పాజిటివ్గా ఉంటుంది, ఏది నెగిటివ్గా ఉంటుంది? అట్లాగే పాజిటివ్గా ఉన్న సంఖ్యలు కూడా కొన్ని డేట్ ఆఫ్ బర్త్లకి నెగిటివ్గా ఉంటాయి. అలాగే కొన్ని నెగిటివ్ సంఖ్యలు కూడా కొన్ని డేట్ ఆఫ్ బర్త్లకి పాజిటివ్గా ఉంటాయి. కాబట్టి అన్ని సంఖ్యలు మంచి ఫలితాలు లేవు, అన్ని సంఖ్యలు చెడు ఫలితాలు లేవు. మంచి చెడు కలగలుపుగానే ఉంటూ ఉంటాయన్నమాట. వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని బట్టి, డెస్టినీ నెంబర్ని బట్టి ఈ సంఖ్యలు పాజిటివ్గా ఉండేది, నెగిటివ్గా ఉండేది అనేది నిర్ణయిస్తాయి అన్నమాట. ముందుగా 1వ నెంబర్. ఈ 1వ నెంబర్ వ్యక్తులు సాధారణంగా పేర్లు అనేవి 1వ నెంబర్లో ఉండవు. నామ సంఖ్య 1గా ఉండదు. ఎందుకంటే ఒక అక్షరంతో పేరు ఉన్నప్పటికీ కూడా అది ఆంగ్లంలో రాసేసరికి సాధారణంగా 1 సంఖ్య రాదు. కాబట్టి 1 సంఖ్యలో పేర్లు ఉండవు. ఒకవేళ ఉన్నా అది అభివృద్ధి అనేది ఉండదు. మొదట్లో బాగున్నా అది తర్వాత చెడు ఫలితాన్ని ఇస్తుంది. 1 సంఖ్య మనిషికి అయితే నామ సంఖ్యకి అయితే పనికిరాదు, కానీ వ్యాపార సంస్థలకు కానీ, తర్వాత ఏదైనా వ్యాపార సంస్థలకు కానీ, గృహాలకు కానీ, అట్లాగే వెహికల్స్కి కానీ, ఇట్లాగా దేనికైనా 1వ వాడుకుంటే మంచిగానే ఉంటుంది. వాళ్ళకి లక్కీ నెంబర్ అయ్యి ఉండేది. ఇప్పుడు 2వ నెంబర్ అనేటువంటిది, ఇది కూడా నామ సంఖ్యగా ఎక్కడ ఉండదు. చాలా అరుదుగా ఉంటాయి. సాధారణంగా నామ సంఖ్య 2గా ఉన్నాయి ఎక్కడ. ఒకవేళ ఉన్నట్లయితే ఇది కూడా చెడు ఫలితాలనే ఇస్తుంది. మానసిక వ్యాకులతగా ఉంటుంది, మానసిక స్టెబిలిటీ ఉండదు, ఏది కలిసి రాదు, దిగులుగా ఉంటారు, ఆత్మ న్యూన్యత భావం కలిగి ఉంటారు వీళ్ళు ఎక్కువ, కానీ ఊహాశక్తి రాకుండా ఉంటారు. కానీ ఇది కూడా పేరులో ఉండదు. ఒకవేళ ఉన్నా మంచిగా ఉండదు, చెడు ఫలితాలనే ఇస్తుంది. ఇకపోతే నెంబర్ 3 అనేటువంటిది మంచి సంఖ్య. దీనికి అధిపతి గురువు బృహస్పతి. ఈ బృహస్పతి సాధారణంగా మంచి గుణాలను ఇస్తాడు, మంచి ఎడ్యుకేషన్ ఇస్తాడు, విద్యను అందిస్తాడు. అలా
అలాగే ఇప్పుడు ఈ మూడో నెంబర్ అనేటువంటిది చాలామంది మీద చాలా కొంత అదృష్ట సంఖ్యగానే భావించవచ్చు. ఒకటి రెండులా కాకుండా మూడు సంఖ్యలో కూడా పేర్లు ఉండవు. ఎక్కడైనా ఉంటే పర్వాలేదు, అవి మంచి జ్ఞానాన్ని ఇస్తాయి. వృత్తిలో కానీ జీవితంలో కానీ అనుకూలంగానే ఉంటుంది, సుఖమైన జీవితం ఉంటుంది. అదే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి అది మ్యాచ్ కావాలి. జ్ఞానాన్ని వివేకాన్ని కూడా ఇది ఇస్తుంది. సంఘంలో గౌరవ మర్యాదలు వీళ్ళకి దొరుకుతాయి. సాధారణంగా మూడో నెంబర్లో ఉన్నటువంటి పేర్లు ఏముంటాయి అంటే ఏకేఏ అజా ఒకటి 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 మూడో నెంబర్ వస్తుంది. అట్లాగే ఆజ్ ఏఏఏ ఆజ్ ఇది కూడా మూడో నెంబర్ వస్తుంది. సో అట్లా ఇక్కడ పేర్లు మూడో నెంబర్లో కూడా అంతగా నేమ్స్ ఉండవు. కాబట్టి మూడో నెంబర్లో ఏదైనా పేరు ఉన్నా మంచి చెడు ఫలితాలను ఇవ్వదు, మంచి ఫలితాలను ఇస్తుంది. గురువు యొక్క ఆధిపత్యం వల్ల కుటుంబం, ధన వృద్ధి, వ్యాపార వృద్ధి, సంఘంలో గౌరవం ఇవన్నీ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చినటువంటి వీడియోలో నాలుగో నెంబర్ గురించి తెలుసుకుందాం.